సిద్దిపేట జిల్లా గజ్వల్ మండలం కోమటి బండలో మిషన్ భగీరథ పంప్ హౌస్ ను ట్రైనీ ఐఏఎస్లు పరిశీలించారు. ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం బేషుగ్గా ఉందని కితాబిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడం గొప్ప విషయమన్నారు. కాళేశ్వరం నుండి పైప్ లైన్ ద్వారా నీరు తీసుకొచ్చి ఇక్కడి నుండి ఆయా గ్రామాలకు నీటిని సరఫరా చేయడం అభినందనీయమన్నారు. ఇంజనీర్ల పనితీరు బాగుందని ట్రైనీ ఐఏఎస్లు ప్రశంసించారు. మాకు ఇక్కడ తెలంగాణ హైదరాబాద్ ఎన్సీఆర్ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ నడుస్తున్నది. ఎట్లయితే మనం ఐఏఎస్ మసూరి అకాడమీ పూర్తి చేసుకొని ఇక్కడ లాస్ట్ మంత్ వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ అలాగే మన స్టేట్ గురించి ఇక్కడ ఉన్న లాస్, రెగ్యులేషన్స్, చట్టాలు, అట్లాగే మన స్టేట్ ఉన్న హెరిటేజు, మన దగ్గర ఉన్న చారిత్రక కట్టడాలన్నీ లాస్ట్ మంత్ నుంచి చూడడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మన దగ్గరున్న మిషన్ భగీరథ ఇంప్లిమెంటేషను అన్నీ ఎట్లా చేస్తున్నారు అని నేర్చుకోవడానికి అని మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది. ఇక్కడికి వచ్చి మేము చూసినాము. ఇది ఒక మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ మాకు. ఇట్లాగే ఇది నేర్చుకున్న తర్వాత కూడా మళ్ళీ ట్రైనింగ్ ఫైనల్ జాయిన్ అయినప్పుడు కూడా మాకు ఈ లెర్నింగ్ చాలా హెల్ప్ అవుతుందని మేము అనుకుంటున్నాం.